నిన్న ఆర్బీఐ 2000 రూపాయల నోట్లని సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనని కలిగించింది. 2016 లో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎవరికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 1000 రూపాయల నోట్లని మొత్తం అన్ని డినామినేషన్స్ ని రద్దు చేసింది. ఆ సందర్భంగా దేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్ద నోట్లని రద్దు చేస్తే నల్లధనం ఆగిపోతదని, తీవ్రవాదులకి అందుతున్న సహకారం ఆగిపోతదని, తీవ్రవాదం మొత్తం అంతరించిపోతదని ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నమ్మబలికింది. ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలాంటి వాదనే చేసి, కానీ అంతిమంగా తేలింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా నల్లధనం తేలలేదు. మరి ఏమైనట్టు, ఈ దేశంలో నల్లధనాన్ని వెలికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పిన నరేంద్ర మోడీ ప్రైవేటు బ్యాంకుల్ని ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల నుండే ఈ సంపన్న వర్గాలు ఎవరైతే బ్లాక్ మనీని దాచుకున్నారో వాళ్ళంతా ఆ ప్రైవేటు బ్యాంకుల నుండే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకున్నారు. ఇప్పుడు కూడా 2000 నోట్లని విత్డ్రా చేసుకుంటే ఆ 2000 నోట్లని మార్చుకునే సౌకర్యం కేవలం ప్రభుత్వ బ్యాంకుల్లో మాత్రమే కల్పించాలి, ప్రైవేటు బ్యాంకుల్లో కల్పించడానికి వీల్లేదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి దాచుకున్నటువంటి వాళ్ళు, లెక్కలు చూపించినటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు డబ్బుల్ని మార్చుకుంటున్నారు అంటే ఈ ప్రైవేటు బ్యాంకులలోనే వాళ్ళు మార్చుకుంటున్నారు. అందుకని విముక్త చిరుతల కక్షి వీసీకే పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నేను నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఆర్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాను. ప్రైవేటు బ్యాంకులకి 2000 రూపాయల నోట్లని తీసుకునే అంటే వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. అదేవిధంగా ఒక పర్ఫెక్ట్ సర్వేలెన్స్ ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడ డబ్బులు మారుతున్నాయి, ఎక్కడ 2000 నోట్లని వెనక్కి ఇస్తున్నారనేది స్పష్టంగా రికార్డు కావాల్సిన అవసరం ఉన్నది. అలా అయితేనే నల్లధనాన్ని మనం ఆపడం సాధ్యమవుతుంది, ఈ డబ్బుల్ని అక్రమంగా సంపాదించిన వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది విముక్త చిరుతల కక్షి తరఫున నేను చేస్తున్నటువంటి డిమాండ్.